న్యాయవాదిగా ఉప్పల్ నియోజకవర్గ ప్రజలకు ఎంతో చేదోడు వాదోడుగా ఉన్న మీరు రాజకీయాల్లోకి అడుగు పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది సార్? ఒక న్యాయవాదిగా ప్రజాసేవలో నేను చేస్తనే ఉన్నాను ప్రజా ప్రయోజన వ్యాజ్యాల ద్వారా ఎప్పటికప్పుడు దళితులకు సంబంధించి గాని పేదలకు సంబంధించి గాని బీసీ వర్గాలకు సంబంధించి గాని మైనారిటీ వర్గాలకు సంబంధించి గాని సమాజంలో ఎవరైతే గనక ప్రభుత్వం తోటి ఇబ్బంది పడుతున్నారో కబ్జాదారుల తోటి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ చేదోడు వాదోడుగా ఉండడానికి ఎప్పటికప్పుడు నేను కోర్టుల ద్వారా వాళ్ళకి న్యాయాన్ని చేకూర్చుతనే ఉన్నాను కానీ అది కేవలం చాలా కొద్ది మందికి మాత్రమే ఆ సేవ అనేది చేరువవుతుంది పెద్ద మొత్తంలో నన్ను ఎప్పుడైతే గనక ఈ విధంగా సేవా కార్యక్రమాలు చేయడము మీడియా ద్వారా గాని సోషల్ మీడియా ద్వారా గాని ప్రజల్ని మేల్కొల్పే విషయాల మీద వాళ్ళకి అవగాహన కల్పించినప్పుడు కోకొల్లలుగా మెసేజ్లు రావడము సార్ మాకు ఆ సమస్య ఉంది ఈ సమస్య ఉంది అని చెప్పడము ఈ విధంగా చెప్పినప్పుడు ఎందుకు మనము పెద్ద స్థాయిలో ప్రజలకి అందుబాటులో ఉండలేకపోతున్నాము ప్రజలకి ఈ స్థాయిలో సమస్యలు ఉన్నాయా ఈ రోజు నేటి పరిస్థితుల్లో రాజకీయ నాయకులు మేము అది చేశాము ఇది చేశాము ప్రగతి చేశాము అభివృద్ధి చేశాము అంటున్నారు కానీ కింది స్థాయిలో అసలు ఎటువంటి అభివృద్ధి లేదు ప్రజలు చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు అందు గురించి ఆ ప్రతి ఒక్క ఓటర్కి గాని ప్రజలకి గాని సేవ చేయాలి అంటే గనక అది ఓన్లీ ఒక రాజకీయ వ్యవస్థ ద్వారానే సాధ్యపడుతుంది ఎందుకంటే ఇది ఒక వ్యవస్థ అందు గురించి రాజకీయాల్లోకి రావడం జరిగింది